Hi friends, ee roju nenu mee munduku Samsung J7 Google account bypass ni ye vidhanga cheskovalo ee roju manam ee video lo telu topic loniki velthe manam eppudaina mana phone ni hard reset chesina gaani ledha reset chesinappudu gaani ledha format chesinappudu gaani startup settings anevi cheskovalsina avasaram aithe undi aithe manam startup settings chesetappudu email id password anedi ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని మనం మర్చిపోయినప్పుడు ఏ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే స్టార్టప్ సెట్టింగ్స్ని ఓపెన్ చేసి ఇక్కడ గెట్ స్టార్ట్ అని మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ వైఫై కనెక్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పైన ఉన్న మోర్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ నెట్వర్క్ను మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నెట్వర్క్ నేమ్ అని వస్తుంది. నెట్వర్క్ నేమ్ దగ్గర మనం ఏదైనా కొన్ని లెటర్స్ని మనం టైప్ చేయాలి. టైప్ చేసిన లెటర్స్ మీద కొన్ని సెకండ్స్ మనం హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఇక్కడ ఒక మూడు ఆప్షన్స్ వస్తాయి. ఈ మూడు ఆప్షన్స్లో అసిస్టెంట్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా గూగుల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఈ మొబైల్లో ఉన్న ఆండ్రాయిడ్ వర్షన్ ఎంత ఉందో తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోవాలంటే గూగుల్ పేజ్లో పైన మనం సెట్టింగ్స్ అని మనం సెర్చ్ చేసినట్లయితే సెట్టింగ్స్ అనేది ఇక్కడ వస్తుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన ఫోన్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఫోన్ సెట్టింగ్స్లో అబౌట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 6.0.1. మరలా మనం గూగుల్ పేజ్ దగ్గరికి బ్యాక్ వెళ్ళిపోవాలి. అక్కడ పైన ఉన్న సెర్చ్ బార్లో క్రోమ్ అని టైప్ చేసి క్రోమ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఒక రెండు అప్లికేషన్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మొదటిగా గూగుల్ అకౌంట్ మేనేజర్ 6.0.1 ఏపీకే అనే అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ సెర్చ్లో మనం సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా కొన్ని అప్లికేషన్స్ అయితే మనకు చూపిస్తుంది. దీంట్లో ఏదో ఒక అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అవటం పూర్తయిన తర్వాత మరలా క్విక్ షార్ట్కట్ మేకర్ ఏపీకే అనే ఒక అప్లికేషన్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ రెండు అప్లికేషన్స్ డౌన్లోడ్ అవటం పూర్తయిన తర్వాత డౌన్లోడ్ పేజ్ మనం ఓపెన్ చేసుకొని దీనిలో ముందుగా గూగుల్ అకౌంట్ మేనేజర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఇన్స్టాల్ పూర్తయిన తర్వాత ఇక్కడ డన్ అని ఉంటుంది. డన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రెండోది క్విక్ షార్ట్కట్ మేకర్ ఏపీకేని కూడా రెండో ఫైల్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఇన్స్టాల్ అవటం పూర్తయిన తర్వాత ఓపెన్ అని వస్తుంది. దీన్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా క్విక్ షార్ట్కట్ మేకర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన కనిపిస్తున్న సెర్చ్లో గూగుల్ అకౌంట్ మేనేజర్ అని మనం టైప్ చేసినట్లయితే ఇక్కడ మనకి గూగుల్ అకౌంట్ మేనేజర్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్లో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ట్రై అని కొంత మ్యాటర్ కనిపిస్తుంది. ఈ మ్యాటర్లో మనం ఎక్కడైనా కూడా కొన్ని సెకండ్స్ అనేది హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఇక్కడ పాస్వర్డ్ రీఎంట్రీ పాస్వర్డ్ అని వస్తుంది. పైన కనిపిస్తున్న త్రీ డాట్స్లో మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ బ్రౌజర్ సైన్ ఇన్ అని వస్తుంది. ఈ బ్రౌజర్ సైన్ ఇన్ మనం సెలెక్ట్ చేస్తే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ను మనం ఎంటర్ చేసినట్లయితే క్విక్ షార్ట్కట్ మేకర్ పేజ్లోకి బ్యాక్ అయితే అవుతుంది.
ఇప్పుడు మనం ఫోన్ అనేది రీస్టార్ట్ కాని లేదా పవర్ ఆఫ్ చేసి మరలా తిరిగి ఆన్ చేయాలి. ఈ విధంగా ఆన్ అయిన తర్వాత మరలా స్టార్టప్ సెట్టింగ్స్ వస్తాయి. ఈ స్టార్టప్ సెట్టింగ్స్ అన్నీ కూడా నార్మల్గా మనకి స్టార్టప్ సెట్టింగ్స్ అన్నీ కూడా యాజ్ ఈజ్గా నార్మల్గా మనం సెటప్ చేసుకున్నప్పుడు మధ్యలో ఎక్కడా కూడా మనల్ని చూడండి జీమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయమని అడగలేదు. ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం కంప్లీట్గా సెటప్ చేసుకుంటూ కనుక ముందుకెళ్ళినట్లయితే ఫోన్ అనేది నార్మల్గా ఆన్ అవుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ ఈరోజు శాంసంగ్ J7 గూగుల్ అకౌంట్ బైపాస్ని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం.